పడుతుంది ఎందుకంటే బాధితులు. కానీ ఆయన దేన్ని కలిసినా ఏ ఒక్క నిరుద్యోగ బిడ్డకు కూడా ఒక్క సింగిల్ పైసా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు మంది చేయి చూపించి కళ్ళలో మట్టి కొట్టింది ఇలా కేసీఆర్ అని చెప్పి మొన్న కష్టతో కోపంతో మన ఓటు వేయటం వేశారు. మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చిండు, నేను ఇట్లా గెలవంగానే తెల్లారే ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం ఈ సమస్యల పరిష్కారం కోసం పెడతా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలలు కలుస్తా ఉంది, ఆరు నెలలు కలుస్తా ఉంది. నిరుద్యోగ యువతకి, నిరుద్యోగ యువతకి లైబ్రరీలలో పొద్దున 8 గంటలకు మొదలుపెడితే రాత్రి 10 గంటల వరకు కళ్ళు కాయలు కలిసినట్టుగా వాళ్ళు చదువుతా ఉన్నారు. వాళ్ళు పేద వాళ్ళైతే మధ్యాహ్నం పూట అన్నం తింటే డబ్బులు లేకపోతే 5 పంపులు చదువుకుంటున్న విద్యార్థులకి 4000 రూపాయలు ఇస్తారని చెప్పిండు. విద్యార్థికి 6 నెలలు అవుతుంది, 4 రూపాయలు కూడా ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి కూడా వెళ్తేటకు కళ్ళల్లో మట్టి కొట్టే విషయాలు మర్చిపోతాం చేస్తారు. ఇక్కడ ప్రధానమంత్రి గారి రాష్ట్రానికి వచ్చి, హోంమంత్రి గారి రాష్ట్రానికి వచ్చి ఒక మాట చెప్పిండు. ఆ మాట రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హామీలు అమలు కోసం టైం దొరకట్లేదు, కానీ అక్రమ సంపాదన కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అక్కడ రాహుల్ గాంధీ ట్యాక్స్ యొక్క డబుల్ ట్యాక్స్ కోసం పనిచేస్తుందని చెప్పి స్వయంలో భారత ప్రధానమంత్రి గారు చెప్పిందంటే, స్వయంలో హోంమంత్రి గారు చెప్పిందంటే ఇటువైపు పోతుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆరోగ్యశ్రీ పైసలు కూడా సమస్య రాకపోతే వాళ్ళు కూడా వైద్యులు అందకపోతే ఇవాళ బస్సులు కూడా పెట్టుకొని ఆస్తులు అమ్మకాలు వైద్యం చేసుకుని దొరకకపోతుంది. ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి ప్రభుత్వానికి, కానీ పేదవాళ్ళ వైద్యానికి, ఉద్యోగుల వైద్యానికి, నా తెలివిస్తు మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు పెంచడానికి చేతులు వాడి ప్రభుత్వం ఉంది. మీరు అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు. పోతే 6 గ్యారంటీలు 66 హామీలు 400 పైచెక్కు రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి 6 నెలలకే ఎలిసిపోయింది, 6 నెలలకే అబాస్పాలు అయిపోయింది. ఇంత తక్కువ టైంలో ప్రజల చేత చీకొట్టు తెచ్చుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పి పరిచయం. మీకు తెలిసిన గ్రామంలో అనేక సార్లు వచ్చిపోయిన గత పరిగణలు వచ్చి ఏం చెప్పిండు, రైతాంగానికి 2 లక్షల రూపాయలు మాకు చేస్తా అని చెప్పింది. ఆయన చెప్పిన నీ జైలు సంబంధించి కూడా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ సమస్య తెలియజేస్తున్నావు అని చెప్పి కానీ ఆయన పట్టించుకోలేదు. మొన్న వరకు ఆర్థిక మంత్రి కూడా అంతకుముందు నేను ఆర్థిక మంత్రి ఉన్నా 2 లక్షల రూపాయల రోగుల మాదిరిగా నువ్వు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తానని చెప్పి మన హరీష్ రావు గారు ప్రకటించాడు. మన ప్రజలు నమ్ముతున్నాయని చెప్పి పార్లమెంట్ ఎన్నికలు ఓటు రావని చెప్పి మన ఒక అబద్ధమా ఉంది. దేవుడి మీద ఒకటేది చెప్తున్నా, నేను 2 లక్షల రూపాయలు మాకు ఆగస్టు మాసంలో చేస్తుంటా అని చెప్పి నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు, ఆయన కూడా బతికే ఉంటారు 2 లక్షల రూపాయలు మాకు అయితే కాదా. గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ చెప్పిండు, ఆ ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు రుణాలు చేయకుండా చక్కెర పెడితే వెళ్ళకపోతే ఎన్నికల్లో మళ్ళీ గ్రామాలలో వచ్చే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రెండు కూడా పైసలు ఇలా భూములమ్మ కూడా బయట తీసుకొచ్చి బ్యాంకుల కడితే వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించడం వార్త అవునా కాదా మీరు చెప్పడానికి తీసుకొస్తారు. లక్షణే చేయకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి నేను చెప్తే మమ్మల్ని ఎన్ని హామీలు ఇచ్చిండే.